టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఏర్పాటు చేసిన రా కదిలి రా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మర్యాదకు మారుపేరు అని ఎన్టీఆర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఎటు చూసినా పచ్చని పొలాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చిన కాటన్ ఇక్కడ బ్యారేజ్ నిర్మించాడని తెలిపారు. ఈ సందర్భంగా 2014లో ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించారని చంద్రబాబు వెల్లడించారు. మొత్తం 3 ఎంపీ స్థానాల్లో టీడీపీకే విజయం అందించారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన జైత్ర యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. తొందరలోనే పోతారు వీళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, సమాజంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల్లో మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాయ మాటలు ఎవ్రీడే చెప్తున్నారు ఈ ముఖ్యమంత్రి. నేనేదో పనిచేసా బటన్ నొక్కానని నిన్ను బ్రహ్మాండంగా స్పీడ్ గా తీసుకుపోతాను, స్వర్గాన్ని చూపిస్తానన్నాడు. ఈ రోజు ఈ ప్రభుత్వం మీకేం చెప్పింది? కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారా లేదా? పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పారా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెంచమని చెప్పారా లేదా? అదే జరిగింది. పెట్రోల్ పోయించడం అంటే పన్నులు వేయడం, రిపేర్లు చేయించడం అంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అన్ని విధాలుగా దోచేయడం. మూడోది, రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ జిల్లాలో ఏ రోడ్డైనా బాగుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు రాబోయే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఈ పార్టీని వదిలిపెట్టి భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలు అడుగుతున్నా. ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటామంటే వీళ్ళబ్బ సొమ్ము మారిగా అడ్డుపడ్డాడంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నువ్వు విజిలెన్స్ పంపిస్తావా, బెదిరిస్తావా? రేపు నువ్వే విధంగా ఒకవేళ నేనే అనుకోనుంటే ఈ జిల్లాలో నువ్వు వ్యాపారాలు చేసేవాడివా అని అడుగుతున్నా నేను. జోన్స్ అని పెట్టి జోను నాన్ జోన్ అని, నాన్ జోన్లో ఉంటే ఇష్టానుసారంగా 3.50 రూపాయలు చేశాడు, 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రేట్లు పెంచేశాడు, ఆంక్షలు పెట్టాడు. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది, ప్రతి ఒక్కరికి 50 రూపాయలకే కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. తొందరలోనే పోతారు వీళ్ళు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఏర్పాటు చేసిన రా కదలి రా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు మర్యాదకు మారుపేరు అని ఎన్టీఆర్ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఎటు చూసినా పచ్చని పంట పొలాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయని పేర్కొన్నారు. ఎక్కడో బ్రిటన్ నుంచి వచ్చిన కాటన్ ఇక్కడ బ్యారేజ్ నిర్మించాడని తెలిపారు. ఈ సందర్భంగా 2014లో ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించారని తెలిపారు. మొత్తం 3 ఎంపీ స్థానాల్లో టీడీపీకే విజయం అందించారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన జైత్ర యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట రా కదలిరా సభకైతే లక్షలాదిగా జనాలు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆద్యంతం చంద్రబాబు ప్రసంగిస్తున్నంతసేపు కూడా కార్యకర్తలు హర్షధ్వానాలు తో అయితే మారుమోగిందని చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేల పైన కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆక్వా రంగానికి సంబంధించి వరాలు జల్లులు కురిపించారని చెప్పుకోవచ్చు. ఆక్వా రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత టీడీపీ జనసేన తీసుకుంటుందని, రైతులు క్రాప్ హాలిడే ఇచ్చారు, రైతులకు కూడా న్యాయం జరిగే వరకు కూడా పార్టీ తరపు నుంచి హామీ ఇచ్చారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర 2వ స్థానంలో ఉంది, రైతులను ఆదుకుంటామని కూడా చెప్పారు. అలాగే పోలవరాన్ని 70% పూర్తి చేశాము,
2019లో పోలవరానికి గ్రహణం పట్టింది. పోలవరాన్ని గోదావరిలో ఈ ప్రభుత్వం కల్పించింది. పోలవరానికి గ్రహణం పోవాలంటే జగన్ పోవాలి, టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని కూడా జనాలకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మూడు పంటలకు నీరిచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేలపై కూడా, వారి అవినీతిపై కూడా కామెంట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న అంత సమయంలో కూడా ప్రజలందరూ కూడా హర్షధ్వానాలతో అయితే ఎదురు చూసిన పరిస్థితులు అయితే ఆచంట టీడీపీ రా కదిలి రా సభలో అయితే చోటు చేసుకున్నాయని చెప్పచ్చు సుజాత. అలాగే మురళి, ఆచంట సభలో టీడీపీ అధికారంలోకి వస్తే చేసే హామీల గురించి కూడా వివరించినట్లుగా తెలుస్తుంది. అవి మేనిఫెస్టోలో ఉంచే అవకాశం ఉందంటారా? మేనిఫెస్టోలో పెడతాము. ఆక్వా రంగానికి, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఆక్వా రంగానికి పట్టుకొమ్మలా ఉంటుంది. ఒక పక్క పాడి పంటలు, అలాగే వరికి ఏ విధంగా ప్రాధాన్యత ఉంటుందో, అలాగే 80% మంది కూడా ఆక్వాపై జీవిస్తూ ఉంటారు. ఆక్వాకి కరెంటు విషయానికి సంబంధించి కానివ్వండి, ఆక్వా రంగాన్ని ఆదుకునే విధంగా మేనిఫెస్టోలో కూడా పెడతాము. జనసేన టీడీపీ ప్రభుత్వం కూడా తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే పోలవరానికి సంబంధించి కూడా, పోలవరంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని గోదావరిలో కలిపేసింది. పోలవరాన్ని పూర్తి చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలన్నింటికి కూడా మూడు పంటలకి నీళ్ళిచ్చే బాధ్యత కూడా మా ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే రైతుల ఆత్మహత్యలు, మొన్న తుఫాన్ సమయంలో రైతులు పడ్డ ఇబ్బందులు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, పరిహారం కూడా రాలేదు, అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు న్యాయం జరిగే విధంగా, అలాగే ఆక్వా రైతులకు న్యాయం జరిగే విధంగా పోలవరానికి సంబంధించి, అలాగే టిట్కోయిలను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అలాగే పూర్తిగా రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ ఆచంట వేదికగా రైతులకు హామీ ఇస్తానని కూడా చెప్పిన వాగ్దానాలు అయితే ఆచంట సభలో చోటు చేసుకున్నాయని చెప్పచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ మురళి.